ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ కుటుంబం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక భూ వివాదంలో రైతులను గన్తో బెదిరించింది పూజా తల్లి మనోరమ. బౌన్సర్లతో వెళ్లి తుపాకీతో వార్నింగ్ ఇచ్చింది. పూణే జిల్లాలోని ముల్షీ తహసీల్ సమీపంలో 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన పూజా కుటుంబం పక్కనే ఉన్న రైతుల భూములను ఆక్రమించే ప్రయత్నం చేసింది. రైతులు అడ్డుకోవడంతో వారిని బెదిరించింది, గన్ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. గతేడాది జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెరపైకొచ్చింది. ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ అభ్యర్థిత్వంపై విచారణ జరగనుంది. ఆమె అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు సింగిల్ మెంబర్ తో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2 వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఓబీసీ వికలాంగుల కోటా కింద ఆమె ఉద్యోగం సంపాదించింది. వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉందని, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కింద కూడా సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం పొందేందుకు అర్హత పొందింది పూజా కేత్కర్. అయితే ఆమె ఈ 2 కేటగిరీలకు చెందదని ఆరోపణలున్నాయి. పూజా కేత్కర్ తండ్రి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్ లో తనకు 40 కోట్ల ఆదాయం ఉన్నట్టు చూపించారు. దీంతో ఆమె నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి రారని, తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించే ఉద్యోగం పొందారని ఆరోపణలొచ్చాయి. తనకు నేత్ర మానసిక సంబంధమైన సమస్యలున్నట్టుగా యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది పూజా కేత్కర్. దీనిపై ప్రస్తుతం ఆరోపణలు వస్తూ ఉండటంతో కమిటీ నిజ నిర్ధారణ చేయనుంది. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలో ఎయిమ్స్ లో మెడికల్ టెస్టులకు పిలువగా హాజరు కాలేదు, కోవిడ్ వచ్చిందని చెప్పి టెస్టుల నుంచి తప్పించుకుంది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. అయితే ఆరోసారి మాత్రం టెస్టులకు వెళ్లి పాక్షికంగానే చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. నేత్ర సంబంధిత టెస్టులకు మాత్రం ఆమె హాజరు కాలేదు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోలేదు పూజా కేత్కర్. కానీ సివిల్ సర్వీసెస్ లో అపాయింట్మెంట్ అందుకుంది. దీనిపై కమిషన్ ఆమె ఎంపికను ట్రిబ్యునల్ లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ లో రిక్రూట్మెంట్ పూర్తి చేసుకుంది. ఇక పూణేలో బ్యూరోక్రాట్ గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో కేత్కర్ వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడి కారుకు సైరెన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, విఐపి నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసింకు బదిలీ చేయడం జరిగింది.